సాధారణంగా ఫిలిం ఇండస్ట్రీలో మేము హీరో ఎప్పుడు డేట్లు ఇస్తాడా సినిమాలు తీయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే హీరో ఉంటే మా బాధ్యతలు ప్రేక్షకుల్ని మిమ్మల్ని థియేటర్కి తీసుకురావడానికి ఆల్మోస్ట్ వాళ్ళ పా పైన వాళ్ళని చూసి మీరు వచ్చేస్తారు సో గణేష్ ఫస్ట్ అంతా అలాగే ట్రై చేశాడు ఎప్పుడు అంటూ ఉంటాడు నాకు ఎందుకన్నా రిస్క్ నేను టెన్షన్ తీసుకోను రవితేజ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇప్పుడు రామ్ చరణ్ అందరు హీరోలతోనే సినిమాలు తీయడానికి ట్రై చేస్తుంటాడు ఫస్ట్ టైం ఒక స్టోరీ బేస్డ్ అంటే ఇది ఆషి కిట్టు ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే స్టోరీ బేస్డ్ ఫిలిం స్టోరీ బేస్డ్ అంటే సినిమా మీరు చూసి థియేటర్ల నుంచి బయటకు వచ్చి బాగుంది అంటే నెక్స్ట్ థియేటర్కి నెక్స్ట్ షోకి జనాలు వస్తారు సో అలాంటి స్టోరీ బేస్డ్ ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాడు గణేష్ ఆల్ ది బెస్ట్ అండ్ సచిన్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ ఆల్ ది బెస్ట్ కొంచెం ఎనర్జీ ఎక్కువ దగ్గర లాగే వస్తున్నాడు ఆల్ ది బెస్ట్ దిస్ పరమేశ్వర బ్యానర్లో ఈ ఆశకి టూ రీమేక్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను గణేష్ గారికి ఆశికి టూ బాగా నచ్చి తెలుగులో రీమేక్ చేయాలనుకోవటం దాన్ని నన్ను డైరెక్ట్గా అనుకోవటం చాలా థ్యాంక్స్ గణేష్ గారు ఎంతో బిజీగా ఉన్న సచిన్ గారు ఆయనకి ఆశికి టూ బాగా నచ్చి ఆయన ఈ సినిమాని తెలుగులో చేద్దాం అనుకున్నారు ఆయనకి చాలా పనులున్నా సరే ఎంత బిజినెస్ పనులున్నా సరే ఈ సినిమా మీద మూడు నెలల నుంచి వర్క్ చేస్తున్నారు ఆయన డే అండ్ నైట్లో పని చేస్తున్నారు ఆయనకి ఆశి ఇటుకు బాగా నచ్చింది నేను థియేటర్లో చూసి ఆశికి ఇంత ఇంతమంది సినిమా మనం తీయాలి అనిపించింది ఇలా ఆశికి అందరికీ నచ్చి మేమందరం ఈ సినిమా చేసాము ఆశికి టు అని తెలుగులో తెలుగులో చేద్దామని రైట్స్ కొన్నాక ఎవరిని పెడదాం ఎవరిని పెడదామని అనుకుంటుంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఒక మనసున్న మనిషి ఓ మంచి వ్యక్తి నాకు గత పది సంవత్సరాలుగా నాతో ఎంతో సన్నిహితంగా ఉండి ఎప్పుడు నాకు ఏ పని ఉన్నా బాంబేలో ఎప్పుడు ఫోన్ చేసినా సచిన్జీ అనగాలే అజావ్ అని ఆయన అద్భుతంగా చూసుకొని ఏం కావాలంటే అయినా నాకు సమకూరుస్తూ నన్ను ప్రోత్సహించే సచిన్ గారు తెలుగు సినిమాలు మానే ఛానల్ అయింది సచిన్ని తీసుకొచ్చి తెలుగులో యాక్ట్ చేసి సూపర్ హిట్ కొడితే బాగుంటుంది అని అనిపించి నేను ఫోన్ చేసి ఈ సినిమా మీరు చేయాలి అని అడగగాలే ఓకే నేను చేస్తాను అన్నారు అందుకు థ్యాంక్ యూ సచిన్జీ థ్యాంక్ యూ సో మచ్ మీలాంటి ఫ్రెండ్ నాకు ఉండటం నా అదృష్టం ఈ సినిమా పెద్ద హిట్ చేసి మీకు గిఫ్ట్ ఇస్తాను నాకు నీచతగా ఉండాలి సూపర్ హిట్ కావాలని సూపర్ హిట్ చేయాలని దానికి సహకరించిన డైరెక్టర్ రవీంద్రకి మా ప్రొడక్షన్ క్రూ అందరికీ ముఖ్యంగా మా ప్రొడక్షన్ కంట్రోల్ శివకి అందరికీ హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా జూలై మూడో వారం రిలీజ్ చేస్తున్నాం పెద్ద హిట్ కొడతాం ఈ సినిమా సక్సెస్కి మీ అందరు ఆశీస్సులు కావాలి మమ్మల్ని ఆదరించాలి హిందీలో ఘన విజయం సాధించినలాగా ఇది కూడా తెలుగు కూడా సాధిస్తుందని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ